ప్రయోజనం అందకపోవడం వల్ల రైతులు మరియు బీదవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ నెల 27న జరగబోయే రెడ్ల సమరవేది బహిరంగ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఎప్పుడు కాదు ఇచ్చేదే రెడ్డి గారిని తీసుకునేది రెడ్డి గారిని చిన్నంగా మనం ముందుకు పోవాలని మీ అందరిని ఆకాంక్షిస్తూ ఈ రోజు సభకు అధ్యక్షత వహిస్తున్న బొచ్చ రాఘవరెడ్డి గారికి, వేదికను అలంకరించిన కొత్త అందగడ్డ అన్న గారికి, కాస మహిమా రెడ్డి గారికి, సుడుగు మహేందర్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, మణిపాల్ రెడ్డి గారికి, ఏఎస్ రెడ్డి గారికి, నా ముందు ఆశ్రయించిన రెడ్డి సోదరులకు, రెడ్డి సోదరీమణులకు, రెడ్డి జాతి రక్తాలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకు ముఖ్యంగా ఈ హాల్ లక్ష్మీ గార్డెన్స్లో 2000 కుటుంబాలతో రెడ్డి సమరవేది గురించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలామంది రెడ్డి మహిళలు కానివ్వండి, అన్నలు కానివ్వండి, అందరూ చాలామంది పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. రెడ్ల సమరవేది గురించి ముఖ్యంగా మేము ఎందుకు ఈ సభను చేయాల్సి వస్తుందంటే, రెడ్లలో ఉన్న బీదవారికి విదేశీ విద్యానికి కానివ్వండి, గురుకులాలు కానివ్వండి, పనికి ఆహార పథకంని వ్యవసాయానికి మళ్లించాలని అనే డిమాండ్, మళ్ళీ అంతేకాకుండా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని, విదేశీ విద్యానిధి వల్ల చాలామంది మా లోపల ఉన్న బీదవారు కూడా చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మా రెడ్డి సమరవేది యొక్క డిమాండ్ ఏంటంటే, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది మా యొక్క ముఖ్యమైన డిమాండు. ఈ ఎందువల్ల అంటే, ఎంతోమంది రెడ్డు ఈరోజు బీద స్థితిలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు కానివ్వండి, కరెంటు షాక్ వల్ల, పాము కాటు వల్ల మరణించిన రైతులకు కూడా 10 లక్షల ప్రభుత్వము ఎక్స్పెయిన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ప్రధానంగా. అంతేకాకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రైతుకు కూడా 3000 పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవి స్టేట్ గవర్నమెంట్ చేసే నాణ్యమైన, స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే చేసే నాణ్యమైన డిమాండ్ అని మేము కోరుకుంటున్నాము. రిజర్వేషన్ల వల్లనైతేనేమి, ఎందువల్లనైతేనేమి, ఇక్కడ ఉద్యోగాలు దొరకక విదేశాలకు వెళ్ళి అక్కడ సరిగైన జాబులు లేక, తీసుకున్న విద్యానిధి 20 లక్షలు కూడా చెల్లించలేక ఎంతోమంది బాధపడుతున్నారు విద్యార్థులు నేడు రెడ్డి సమాజంలో. మరి సమాజంలో అందరికీ ఆర్థిక ప్రతిపాదన కాకుండా ఏ ఆర్థికంగా దిగబడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని బలాలు అందాలనేది మా ముఖ్యమైన డిమాండ్. ఎవరైతే కులాలకు అతీతంగా ప్రభుత్వం వాళ్ళు ఆర్థికంగా ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళకే అన్ని ఫలాలు అందే విధంగా చూడాలని ముఖ్యంగా మేము కేసీఆర్ గారిని కోరుతున్నాము. అలాగైతేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ఈ బంగారు తెలంగాణ సాధ్యంలో కూడా మేము రెడ్డిలందరూ కూడా పాలు పంచుకుంటాము, వారు కూడా మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రెడ్డి కుటుంబ వాళ్ళకు ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏమనగా, రెడ్ల సమరవేది అనే కార్యక్రమానికి మీ ఇంట్లో కుటుంబాలతో సహా వచ్చి అందరూ విజయవంతం చేస్తారని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో కూడా పాత్రికేయులు కానివ్వండి, మీడియా వాళ్ళు కానివ్వండి, మాకు సపోర్ట్ చేయగలనని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈనాడు విశాఖపట్నం కాపరా ప్రాంతంలో రెడ్డి జేసి మీటింగ్ సమావేశం జరిపినాము. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా 24 జరగబోయే 27 జరగబోయే సమరవేది గురించి సమీక్ష సమావేశం జరిపినాము. దాని యొక్క ప్రధాన ఉద్దేశము పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో మనము ప్రజా గ్యాదరింగ్ కోసమే మేము ప్రధానంగా ఈ దాన్ని జరిపినాము. 24 జరిగే కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాథ్ రెడ్డి, రెడ్డి జేఏసీ స్టేట్ కో చైర్మన్గా నేను పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం, ఈ నెల 27 తారీఖు నాడు రెడ్డి సమరభేరి ఏదైతే అత్యంత భారీ సమీకరణతో జరగబోయే రెడ్డి సమరభేరికి కావలసిన సన్నాహాలు
ఈరోజు స్టేట్ మొత్తం మీద 1000 చోట్ల ఈ సమరాలు జరుగుతూ ఉన్నాయి. 5 నుంచి 10 లక్షల మంది వచ్చే ఈ యొక్క సమర పేరుని విజయవంతం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వానికి ఏదైతే మేమైతే డిమాండ్లు ఒక 10 డిమాండ్లు ఏదైతే పెట్టామో వాటిని అన్నింటిని కూడా గవర్నమెంట్ వాటిని అన్నింటిని కూడా మాకు ఆమోదించాలని చెప్పేసి ఈ సభ ఉద్దేశంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రెడ్డి సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొని దీన్ని అన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ 100% ఫలితాలు ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ దమ్మాయిగూడ అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910